పేదంటి ఆడకూతురు వివాహానికి పుస్తమెట్టెలను మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన ఆంజనేయులు ఆధ్వర్యంలో అందజేశారు. దయా హృదయంతో తమకు కానుకనిచ్చిన ఆంజనేయులు గారికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన సామాజిక సేవకుడు ఎర్రం ఆంజనేయులు ముదిరాజ్ ఆధ్వర్యంలో పేద ఇంటి ఆడకూతురు వివాహానికి పుస్తమెట్టెలు అందజేశారు. ఇంతవరకు 80 మంది వివాహాలకు పుస్తమెట్టెలు అందించడం జరిగిందని, ఈ రోజు రామాయంపేటలో నివసిస్తున్న రమేష్ చారి చెల్లెలు సింధూజ వివాహానికి పుస్తమెట్టెలు అందజేసిన ఎర్ర ఆంజనేయులు. ఎవరైనా పేదింటి ఆడకూతురు వివాహాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎర్రం ఆంజనేయులు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు యాదగిరి, బుడ్డ మల్లేశం, సామాల మల్లేశం, సార్గు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా ఓలకు కానీ గరిబి ఓళ్ళకు ఓలకు కానీ ఇప్పటికి కూడా 80 పుస్తమెట్టెలు నేను ఇప్పించాను. ఓలైన రామాయంపేట మండలం కానీ ఎక్కడ కానీ ఏ ఊళ్ళో కానీ గరిబి పరిస్థితి ఉన్న వాళ్ళకు ఓలకైనా నేను పుస్తమెట్టెలు దానం చేయగలను. దానం చేసేందుకు ముందు ఉన్న నేను ఏది కానీ పెళ్ళిళ్ళు ఏదన్నా గరిబి పరిస్థితి వాళ్ళకు ఇప్పటికి కూడా దానం చేస్తానుకున్నా. ఇది దేవుడు ఇచ్చిన కృప. నాకు ఇప్పటికీ 80 పుస్తమెట్టెలు అయినాయి ఈ రోజు వరకు. ఇంకా కూడా రామాయంపేట మండలం కానీ ఎక్కడ కానీ గరీబ్ పరిస్థితులకు ఇయ్యగలను. ఒక 5 సంవత్సరాల పాలే నేను దానం చేస్తున్నా. ఇప్పటికి కూడా ఇంకా మన రామాయంపేట మండలం కానీ ఇంకా ఏడ కానీ ఇంకా చేయగలను. మీరు నాకు సంప్రదిస్తే ఓళ్ళకు కానీ మన రామాయంపేట నుంచి ఎవరికి సంప్రదించినా రామాయంపేట మండలంలో కూడా ఇప్పటికి కూడా ఇయ్యగలను. అది దేవుని ఇచ్చిన కృపా.